జర్నలిస్టుల బస్ పాస్ల జారీ విషయంలో ఆర్టీసీ సమాచార శాఖ గతంలో కంటే భిన్నంగా వ్యవహరిస్తూ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూ జేఐజేయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు మైసా పాపారావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, కార్యదర్శి కనకం సైదులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సమాచార శాఖ ఆర్టీసీ బస్సు విషయంలో జోక్యం చేసుకుంటున్నారని, గతంలో ఉన్న విధానానికి భిన్నంగా ఈసారి సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేయడం శోచనీయమన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో పనిచేసే విలేకరులతో పాటు డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేసే విలేకరులకు స్టేట్ బస్ పాస్ జారీ చేశారని, ఈసారి కొత్తగా జిల్లా కేంద్రం మరియు డివిజన్ కేంద్రాల్లో పనిచేసే వారికి మాత్రమే స్టేట్ బస్సు పాసు జారీ చేస్తామని, నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకు కేవలం జిల్లా బస్ పాస్లను మాత్రమే జారీ చేస్తామని ఆర్టీసీ సంస్థ పేర్కొనడం, దానికి సమాచారం శాఖ వంత పలుకుతూ రాత్రికి రాత్రి సర్క్యులర్ జారీ చేసి ఆ తర్వాత ఆ సర్క్యులర్ ను పెండింగ్ లో పెట్టి జర్నలిస్టులకు బస్సు పాసులు జారీ కాకుండా అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఆర్టీసీ సంస్థ రోజురోజుకు రాయితీ బస్సు పాసులను తగ్గించేందుకు అంతర్గతంగా కుట్ర పన్నుతుందని, అందులో భాగంగానే జర్నలిస్టుల బస్సు పాసుల విషయంలో కోత పెట్టారని వారు ఆరోపించారు. గతంలో ఉన్న మాదిరిగానే జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టుల కూడా ఆర్టీసీ సంస్థ స్టేట్ బస్ పాసులను జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.